పెనమలూరు ఎంఆర్ఓ భద్రు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో అధికారులు ఆయన ఇంటిపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం ప్రసలేరుగా వర్క్ చేస్తున్నారు. ఇతనిపై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని చెప్పని ఫిర్యాదు రావడం వల్ల విజయవాడ ఏసీబీ రేంజ్లో ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత అందులో తనిఖీల్లో భాగంగా ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ కుమ్మరికుంటల గ్రామం ఏకొండూరు మండలంలో భద్రు గారి తమ్ముడైన గుగ్నూత్ చంటి వాళ్ళింట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో భాగంగా భద్రుకు సంబంధించిన భద్రు మరియు అతని భార్య మరియు వాళ్ళమ్మ తర్వాత వాళ్ళ డాటర్ పేరు మీద ఉన్న కొన్ని ముఖ్యమైన విలువైన డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇక్కడ తనిఖీలో భాగంగా మనం మేము గుర్తించాము. అవన్నీ కూడా విచారణలో భాగంగా దర్యాప్తులో భాగంగా అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రాపర్టీ వాల్యూ అంటే మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ పెనమలూరు ఇంకా వివిధ చోట్ల మొత్తం కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మొత్తం కలిపి సుమారు ఇక్కడ వరకైతే దాదాపు 30 లక్షల రూపాయల విలువ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. నగదు అదే లేదండి, నగదు కానీ ఇతర బంగారం కానీ ఇటువంటి ఏమి లభించలేదు.